అనే ఫీలింగ్ ఎందుకు తీసుకొచ్చావురా నువ్వు? ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చావు. కేసీఆర్ గారు, మేము తెలుగుదేశం పార్టీలో చేరిన, ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ రావు గారు వచ్చి మా దగ్గరికి తీసుకెళ్ళి కేసీఆర్ గారి సమక్షంలో కలిసి పనిచేసుకుందాం, అభివృద్ధిని ఇస్తా, ప్రాంతీయ విభేదాలు ఉండవు, ఎవరైనా ఆంధ్ర వాడు వచ్చినా వాడికి ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా, 29 రాష్ట్రాల ప్రజానీకం, చక్కటి వ్యాపారాలు, చక్కటి ఉద్యోగాలు, చక్కటి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి రాష్ట్ర అభివృద్ధి జయంగా ముందుకు పోతున్న దశలో ఇటువంటి కోవట్లు చీడపురుగులు పార్టీలో చేరి పార్టీకి ఓటమికి కారకులై హైదరాబాద్ టు ఢిల్లీ 10 మంది శాసనసభ్యులను తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేస్తామని చెప్పి చెప్పి మాయ మాటలు చెప్పి కోమట్లాగా తయారయ్యి నీ మాయ మాటలకి కేసీఆర్ గారిని మోసపోయే విధంగా చేసి పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నావు, తెలంగాణ ప్రజలని విచ్ఛిన్నం చేస్తున్నావు. ఎవడు ఫస్ట్ గ్రేడు, ఎవడు సెకండ్ గ్రేడ్ ప్రజానీకం. తొందరలోనే నేను నిన్న మీడియా రూపంలో మాట్లాడా, కేసీఆర్ గారు స్పందించాలి. ప్రజల మనోభావాలు ముఖ్యమా, ప్రాంతీయ విభేదాలు మాట్లాడిన వాడి మీద ఏ రకమైన చర్య తీసుకుంటారు అనేది కేసీఆర్ గారు తేల్చాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు తేల్చగానే మా సహచర శాసనసభ్యులు మేము కలిపి ఒక నిర్ణయం తీసుకొని